వందనాలు అండి. ఈరోజు మే 27, యేసుప్రభు చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళి అలాగు చేయుము. లూకా 10:37లో యేసుప్రభు చెప్తున్నాడు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు యేసుప్రభువును పరీక్షించాలనే ఉద్దేశంతో నా పొరుగువాడెవడు అని అడిగాడు. జవాబు తెలుసుకోవాలని కాదు, కానీ తాను నీతిమంతుడని చూపెట్టడానికి ఈ మాట అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు మంచి సమరయుని కథ ద్వారా ఆయన స్పందించాడు. ఈ కథ కనికరము, ఆతిథ్యము, మానవత్వము, ప్రేమను గురించి అన్ని తరాల వారికి అవసరమైనది. యేసయ్య మర్చిపోలేని ఈ ఉదంతం చెప్పుటతో తృప్తి పొందక ఆ బోధకుని వైపు చూసి, నువ్వును అలాగ చేయమని చెప్పాను. ఎవరికైనా ఈ మంచి సమరయుని కథ గుర్తు లేకపోతే దయచేసి లూకా 10 చదవండి. యేసుప్రభు నీ పొరుగువాడిని ప్రేమించు అంటే నా పొరుగువాడెవడు అని పెద్ద స్టైల్గా అడిగాడు అనమాట ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అప్పుడు యేసుప్రభు ఆ కథ చెప్పి, ఇప్పుడు నువ్వే చెప్పు ఇందులో మంచి సమరయుడు ఎవరు అని అడుగుతాడు. పొరుగువాడెవడు అంటే అప్పుడు మంచి సమరయుడు అని అందరికి తెలిసిపోతుంది కదా. సో ఆ కథ చదివి అలాగు చెయ్యండి మీరు కూడా అని యేసుప్రభు మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ బోధకుని వైపు చూసి అలాగు చేయమని చెప్పినాడు. ఈ మాటలు ఒక సహోదరుని ప్రోత్సహిస్తూ భుజం తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినట్లుగా ఉన్నాయి. ఈనాటి క్రైస్తవ్యము ఆచారాలు అనే ముసుగులో మగ్గిపోతున్నప్పుడు ముసుగు తీసేసి నిజ జీవితంలోకి రమ్మని క్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. మత ప్రచారం మానేసి క్రీస్తు మార్గమును ఆచరణలో పెట్టి చూపించమని చెప్తూ ఉన్నాడు. చాలామంది ఆచారాలు ఎక్కువైపోయినాయి, యేసుప్రభు ప్రేమను చూపించలేకపోతున్నారు. అందుకనే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. కేవలం మన రక్షకునిగా ఉండటంలో క్రీస్తుకు తృప్తి లేదు, మన ప్రభువుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కేవలం విశ్వాసం అనే పదానికి నిర్వచనం తెలిసిన వారుగా కాక విశ్వాసంతో జీవించేవారిగా ఉండాలంటున్నాడు. కేవలం క్రీస్తు మనలో చేసిన మార్పు వల్ల మనలను పొరుగువారు ఏ విధంగా చూస్తున్నారు అనే విషయం మనం ఆలోచించాలి. మనం యాక్చువల్గా క్షమించబడిన వారిగా, స్వస్థత నందిన వారిగా, ప్రేమించబడిన వారిగా, నీతి వస్త్రంతో కప్పబడిన వారంగా, ఆశీర్వదించబడిన వారిగా వాళ్ళకి కనపడాలి. ఇట్లా కాకుండా మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాము, మనం యాక్చువల్గా ఎలా ఉండాలి అంటే ఈ లోకంలో మనం సాక్షిగా ఉండాలి, మంచి పొరుగువానిగా ఉండాలి, దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండాలి, ఒక శిష్యునిగా, శిష్యులను తయారు చేసేవానిగా మనం ఉండాలి అనే విషయము ప్రాముఖ్యమైనదిగా మనం చూడాలి. దేవుడు అదే చెప్తున్నాడు మనతో. మనము మిషనరీలుగా, సువార్థికులుగా ఉంటూ మన చుట్టూ ఉన్న అన్నిల మధ్య దేవుని పని చేసేవారంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం పౌలు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని అన్నాడు కదా. మరి మనం ఎంతమాత్రం ఆయనలాగా నడుస్తున్నాం? ఈ విధంగా ఉండుటను పౌలు నూతన సృష్టి అంటున్నాడు. 2 కొరింథీ 5:17లో చూస్తే క్రీస్తును కలిగి ఉన్నవారు నూతన సృష్టి గావించబడతారు, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను అని పౌలు అంటాడు. మన జీవితంలో పాత అలవాట్లన్నీ పోగొట్టుకొని కంప్లీట్గా నూతన సృష్టిగా చేయబడాలి. క్రీస్తుతో మనకున్న సంబంధము, సమాధానము జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తుంది. క్రీస్తుకు రాయబారులుగా ఉండి వెళ్ళి మనము బయట ప్రపంచంలో చెయ్యాలి అని ప్రభు ఆదేశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామయడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మీరు వెళ్ళి చేయండి ఆ విధంగానే అనే మాట మాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే దానికి సహాయం చేయమని, మీకు మీ బిడ్డలుగా మేము ఈ లోకంలో బతికేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.